స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 19కి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సిఐడి సమయం కొరగా హైకోర్టు అంగీకరించింది. ఈ కేసులో సెక్షన్ 409 సెక్షన్ 30 నమోదు చేయడానికి ఆధారాలు లేవని బాబు తరపు లాయర్ లూత్రా వాదించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న తర్వాతే తీర్పు పాస్ చేస్తానని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టులో న్యాయమూర్తికి లూత్రాకు మధ్య సంభాషణ జరిగింది. గతంలో తాను పీపీగా పనిచేశానని మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వేరే బెంచ్ కి మారుస్తానని న్యాయమూర్తి అనడంతో తమకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని లూత్రా అన్నారు. మరోవైపు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్ పై ఈ నెల 18 వరకు విచారణ నిలుపుదల చేయాలని ఏసీబీ కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు తర్వాత పూర్తి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. 19 వరకు పిటిషన్ను వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు ఏసీబీ కోర్టు కస్టడీ పిటిషన్ పై నిర్ణయానికి రావొద్దని తెలిపింది. మరోవైపు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారాయణ, A6 గా లోకేష్ ఉన్నారు. అయితే ఈ కేసులోనూ కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై హైకోర్టు విచారణ వాయిదా వేయడంతో ఏసీబీ కోర్టుకొచ్చారు సిట్ అధికారులు. హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. హైకోర్టు స్టే విధించడంతో కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 19కి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సిఐడి సమయం కోరగా హైకోర్టు అంగీకరించింది. ఈ కేసులో సెక్షన్ 409 సెక్షన్ 30 నమోదు చేయడానికి ఆధారాలు లేవని బాబు తరపు లాయర్ లూత్రా వాదించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న తర్వాతే తీర్పు పాస్ చేస్తానని హైకోర్టు తెలిపింది. ఈ సందర్భంగా హైకోర్టులో న్యాయమూర్తికి లూత్రాకు మధ్య సంభాషణ జరిగింది. గతంలో తాను పీపీగా పనిచేశానని మీకేమైనా అభ్యంతరాలుంటే వేరే బెంచ్ కి మారుస్తానని న్యాయమూర్తి అనడంతో తమకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని లూత్రా అన్నారు. పోలీస్ కస్టడీ కేసు కొట్టివేయాలి, ఎఫ్ఐఆర్ చెల్లదు అని అడిగారు. దాని మీద సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సిబిసిఐడి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేటప్పటికి కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. కౌంటర్ దాఖలకి వారం రోజులు టైం అడిగితే సోమవారానికి వాయిదా వేశారు. ఈ లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ని ప్రెస్ చేయొద్దు అని చెప్పి కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని కూడా ఇందులో ఈ పిటిషన్లోనే ఉన్నాయి. విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. కూడా కోర్టు సెలవండి, వినాయక చవితి మంగళవారానికి వేస్తానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, సోమవారం అన్నారు. కాబట్టి మంగళవారమే ఇది వస్తుంది మళ్ళీ బెంచ్కి. ఇంకేం ఉండవండి, అన్నీ వేసేసారు ఈ పిటిషన్లోనే. ఈరోజు ముఖ్యంగా క్వాష్ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి ఎఫ్ఐఆర్ మీద, ఆ క్వాష్ పిటిషన్ ఈరోజు మ్యాటర్ అయితే లిస్ట్ అయి ఉంది. ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు లూత్రా గారు వచ్చి వాదించారు. ఆయన ప్లీనరీ అబ్జెక్షన్ 17 ఏ మీద ఎక్కువ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా అని ఇంపార్టెంట్గా ఉంది. కస్టడీ పిటిషన్ ఏదైతే వేస్తున్నారో ఆ కస్టడీ పిటిషన్ని రేపు వాయిదా మంగళవారానికి వేస్తున్నారు కాబట్టి అప్పుడు దాకా ఆ పిటిషన్ వినకుండా మాకు ఇవ్వండి అని చెప్పేసి అని కోరి ఉన్నారు. కాకపోతే మంగళవారం వరకు కాకపోతే ఇంకా అది రావట్లేదు కాబట్టి మంగళవారానికి ఎలాగో వేశారు. కౌంటర్స్ వేసిన తర్వాత నేను ఏదైనా పాస్ చేయడానికి ఉంటుంది. కౌంటర్స్ వేయకుండా ఎటువంటి అదర్ సైడ్ నేను వినకుండా, స్టేట్ గవర్నమెంట్ సైడ్ వినకుండా నేను పాస్ చేయాలంటే కష్టం అవుతుందని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఎలాంటి స్టేలు అలాంటివి ఏమి ఇవ్వలేదు దీని మీద. ఎందుకంటే అదర్ సైడ్ కూడా నేను వినాలి, కౌంటర్కి టైం అడిగారు. అంటే ఇది ఒక ప్రొసీజరల్ ఆస్పెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కౌంటర్ వేస్తారు.
सो अदे विधा मंगलवार कौंटर अड़गर मंगलवार टाइम इच्छा आपल कौंटर वेस तरह विनी मुझे सागे अवकाश लोयर कोर्ट अम जरूर आ कस्टडी दादा जरूर डिपेंड्स अपन अभी इंतवर इंका रेबी को आ कस्टडी पिटिशन मल्ल टेकअप दाद कस्टडी की इवदन को अभी इंका परशील उबी दाख संबंध लेटी ओनली क्वाश की संबंधी कौंटर वर्क मैं वेमन आ कौंटर वेस तरह चूदापन इन मल्ल इंकोक कोर्ट बेल पिटन की आये मोर स्पेसीफिक अरेस्ट प्रोसीजर ने आज क्वेश्चन जरिए 17A మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నాము మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను 17 ఏ చుట్టూ ఈ కేసు మొత్తం తిరుగుతోంది అన్న విషయంలోనే ఆయన 17 ఏ కి సంబంధించిన కేసు చుట్టూ తిప్పుతున్నారు అక్కడే ఆర్గ్యుమెంట్స్ కూడా ఎక్కువ నడుస్తున్నాయి అండ్ 409 గురించి కూడా తీసుకొచ్చారు కానీ మెయిన్ గా ఇక్కడ ఇంపార్టెంట్ బార్ ఉంది 17 ఏ బార్ ఉన్నప్పుడు సుప్రీం కోర్టు కూడా రీసెంట్ గా జడ్జిమెంట్స్ ఇచ్చింది।